అందుకే పెద్ద హోటల్ అండ్ రెస్టారెంట్స్ పరిశుభ్రతకు మాత్రం ఆమణ దూరం. కొరవడిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. ఇది మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఉజ్వల రెస్టారెంట్ అండ్ బార్లో బిర్యానీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి. అపరిశుభ్రంగా వంటగది ఉంది. అంటే పేరు గొప్ప, ఊరు దిబ్బలాగా ఉంది దీని పరిస్థితి. పేరు మాత్రం అన్ని హంగులతో కస్టమర్లను ఆకర్షించే విధంగా ఉజ్వల రెస్టారెంట్ అండ్ బార్ అని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు మాత్రం ఏమాత్రం పాటించకుండా వినియోగదారులను పూర్తిగా మోసం చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింకలు దర్శనమిచ్చాయి. ఇదేమని అడిగితే తమ ఇష్టారీతిన రెస్టారెంట్ నిర్వాహకులు అదే విధమైన సమాధానాలు చెబుతున్నారు. నగరంలో ఇలాంటి రెస్టారెంట్ అండ్ బార్లు ఎన్నో ఉన్నప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో కొరవడింది అని చెప్పొచ్చు. మామూల మత్తులో ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖ ఉండడంతో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఒక కస్టమర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ ను సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించారు. వచ్చిన నివేదిక ఆధారంగా వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని సమాధానాలు ఇచ్చారు. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు సంబంధిత రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాలని, కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ ను అందజేయాలని కోరుకుంటున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని, ఏదో కర్మగాలు మెయిన్ కర్మగాలు వస్తే మరీ ఇంత ఘోరం ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రక్కన నడుస్తున్నాయి వాళ్ళు చూసిన మేము కరోనా పాలిటీ వచ్చినాయి మనడం మనిషి వస్తలేదు ప్రక్కన. జరిగిందని వదిలేస్తే అయిపోతుందా? అవును, పాజిటివ్ వచ్చింది నేను కాదని నేను అంటలేను. ఇప్పుడు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అలాంటిది మీరు బొద్దింకలు ఇవన్నీ ఇట్లా నడుస్తే ఎట్లా మరి? ఏం చూస్తాం చెప్పు. అది కాదు, నువ్వు ఇట్లా ఇంతమందికి ఇట్లా ఇబ్బంది అయితే ఎట్లా? ఏం పేరు మీ పేరు?